ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. మానవ కార్యాలలో ఎప్పుడూ అలజడే, ఎప్పుడూ సవ్వడే, కాని దేవుని కార్యాలలో ఎప్పుడూ నిశ్శబ్దం. సిల్వ చుట్టూ అలజడి, సిల్వలో అంతా నిశ్శబ్దం. దేవుడు ఏలియాతో ఉరుములతో, మెరుపులతో, పిడుగులతో కూడిన శబ్దముతో మాట్లాడలేదు, కాని మెల్లని స్వరంతో మాట్లాడాడు. దేవుని నిశ్శబ్ద వాతావరణంలోనే మనం అభివృద్ధి చెందుతాము. నాలుగవది, అంచెలంచెలుగా ఎదుగుదల. అమాంతంగా కాదు, మొదట మొలక, వెన్ను, వెన్నులో ముదురు. దేవుని వాక్యమనే విత్తనం ఎదుగుటకు కాలం ఉండదు. రాతి నేలలో పడే విత్తనం వెంటనే మొలుస్తుంది, కాని వేరు లోతుగా లేనందున వెంటనే మొలిచిన మొలక సూర్యరశ్మిని ఎదుర్కోలేక చనిపోతుంది. క్రీస్తులో లోతైన జీవితం లేనివారు వెంటనే మొలిచి నీతి సూర్యుని కిరణాలను జీర్ణించుకోలేరు. ఐదవది, రాత్రివేళ అభివృద్ధి. జీవిత ఒడుదుడుకులు, కష్ట నష్టాలు, ఆగని కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు దైవరాజ్య అభివృద్ధికి కారణం. క్రిస్టియన్ మెడికల్ సెంటర్ వెల్లూరులో దాదాపు 50 సంవత్సరాల క్రితం ఒక నామకార్త క్రైస్తవురాలు అడ్మిట్ అయింది. డాక్టర్స్ ఆమెను పరీక్షించి ఆమెకు బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారణ చేశారు. ఎప్పుడైతే ఈ విషయం ఆమెకు తెలిసిందో ఇక తాను చనిపోతానని గ్రహించి యేసును ఎరగడం ప్రారంభించింది. డాక్టర్స్ ఆమె 3 మాసాలలో చనిపోతుందని ఆమెకు చెప్పారు. ఆమె యేసుకు తన జీవితాన్ని సంపూర్తిగా అప్పగించుకొని సొంత రక్షకునిగా ప్రభువును స్వీకరించింది. ఇక 2 రోజుల్లో ఆమె చనిపోతుందని తెలిసి బంధువులందరూ దుఃఖముతో ఆమె దగ్గరకు వచ్చారు, కాని ఆమె ఎంతో ఆనందముతో ప్రభువును స్తుతిస్తూ కనబడింది. డాక్టర్స్ హడావిడిగా ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, నీ వ్యాధిని గురించి మాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నీకు క్యాన్సర్ లేదు, నీవు చనిపోవు అని అనగా ఆమె గుండెలు బాదుకొని ఏడ్చింది. నేను ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి సంపూర్తిగా సిద్ధపడ్డాను, దయచేసి నేను చనిపోను అని చెప్పకండి అని విలపించింది. ప్రియమైన విశ్వాసులారా, జీవిత ఒడిదుడుకులలో జీవిత పాఠాలు నేర్చుకో. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించి వాగ్దానం, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ప్రార్థన. మహోన్నతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక అనుక్షణం కృపచూపుతున్న దయగల ప్రభువ, నీకు వందనం. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ నీ చల్లని రెక్కల క్రింద కాపాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి స్వస్థత అనుగ్రహించండి. కరోనా వైరస్ తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణ పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో ఉంటూ చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయుచున్నాం. వారిని మీ యొక్క దయగల హస్తంతో ముట్టి మీ రక్త ప్రోక్షణ వారిపై నుంచి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయుచున్నాం. వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించు. జన్మదినాలు జరుపుకొంచిన వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలముగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు వందనాలు. ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించండి. చదువుకొంచిన వారికి జ్ఞానము ప్రసాదించండి. ఉద్యోగం చేయుచున్న వారికి జయము అనుగ్రహింపు. ఉద్యోగ ప్రయత్నాలలో, పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదింపు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలువబెట్టి మంచి పరిపాలన చేయులాగిన మీ జ్ఞానము వారికి ప్రసాదింపు. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ ఈ దినమంతా సంరక్షణ. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ అందరికీ.